డాక్టర్ గారు, నా పేరు మధు, మా బాబు పేరు బన్నీ. పుట్టు దంతాలతో పుట్టాడు, వాటిని అప్పుడే తీయించేశాము. ఇప్పుడు వాడి వయసు 3 సంవత్సరాలు. తొలగించిన పళ్ళు ప్రదేశంలో ఇంకా పళ్ళు రాలేదు. అసలు ఆ దంతాలు వస్తాయా లేదా, ఇప్పుడు దీనికి చికిత్స ఇప్పించాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. శిశువులకి, కొంతమందికి పిల్లలకి ఈ పుట్టుడు దంతాలతో వస్తారు. దీంతో ఏంటంటే తల్లికి పాలివ్వడంలో, బ్రెస్ట్ ఫీడింగ్లో ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఇలాంటి పుట్టుడు పళ్ళు రావడం రావడమే కొద్దిగా కదులుతూ లూజ్గా ఉంటాయి. సో వాటిని తీసేస్తూ ఉంటారు. దాని తర్వాత అంటే పుట్టుడు పళ్ళు పోయాక మనకి, అంటే ఇవి పాల పళ్ళు అన్నమాట, సో పోయాక శాశ్వత దంతాలు 6 సంవత్సరాల్లో వస్తాయి. సో సాధారణంగా 4.5 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ మధ్యలో మనకి శాశ్వత దంతాలు వస్తాయి. సో మీ దంతాలు, ఈ ముందు దంతాలు ఎక్కడ ఊడిపోయాయో అవి వెంటనే 3 సంవత్సరాలు మనకు కనిపించవు. కానీ మనం చాలా ముందే మనం ఈ పళ్ళని తీసేసాం కాబట్టి రెగ్యులర్ డెంటల్ చెకప్ చేసుకుంటూ మనం ఎక్స్రేస్ తీసుకున్నట్టయితే మనకు తర్వాత ఈ శాశ్వత దంతాలు ఎప్పుడు ఎలా వస్తున్నాయి ఏంటి అని మనం దాన్ని చూస్తూ దాన్ని గైడ్ చేయడానికి వీలుంటుంది. సో ఇప్పుడే మనకి శాశ్వత దంతాలు అనేవి రావు. సో అవి రావడానికి మినిమమ్ 4.5 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు దంతవైద్యం సంప్రదిస్తే చిన్నటి ఎక్స్రే తీసుకొని ఆ చోట్లో నా పళ్ళు దగ్గరకు ఉన్నాయా లేవని నిర్ధారించి, అవసరం ఉంటే ఆ పళ్ళని పైకి రావడానికి చిన్నటి లేజర్, చిన్న ఒక స్మాల్ ఇన్సిషన్ లాగా చేసి ఉంటే ఆ పళ్ళని పైకి రావడానికి మనం దారి తీయచ్చు. సో దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. క్రమంగా ఆ శాశ్వత దంతాలు ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేదంటే మీరు మైండ్లో ఏమైనా డౌట్ ఉన్నాయని కూడా మీరు దంత వైద్యుని సంప్రదించండి. ఎక్స్రేతో మీకు తెలుస్తుంది ఆ శాశ్వత దంతాలు ఎక్కడ వస్తున్నాయి అనేది. దాని ప్రకారం మనం ఎంత టైం వెయిట్ చేయాలనేది మనం వెయిట్ చేయొచ్చు. రెండోది, ఒకవేళ పక్క దంతాలు ముందుకు సైడ్కి తోసుకొస్తున్నాయంటే ఆ చోట్లో స్పేస్ మెయింటైనర్ అని మనము ఒక చిన్నటి అప్లయన్స్ ఇస్తాం. అంటే పక్క పళ్ళు ఆ చోట్లోకి రాకుండా మనము ఆ స్పేస్ మెయింటైన్ చేయడానికి, శాశ్వత దంతాలు కరెక్ట్గా రావడానికి ఆ స్పేస్ మెయింటైన్ చేయడానికి స్పేస్ మెయింటైనర్ ఇస్తాము. సో ఒక పిల్లల డెంటిస్ట్ అంటే పీడియాట్రిస్ట్ని మీరు సంప్రదిస్తే ఆయన కరెక్ట్గా చూసేసి ఈ టైంలో ఎలా చేయాలని మీకు సలహా ఇస్తూ చికిత్స చేస్తారు.